కానీ మీరు మంత్రి పదవి వచ్చింది, ఇప్పుడు మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా అయ్యారు. దీంతో మీ తమ్ముడు కొంచెం అసంతృప్తిగా ఉన్నారు. మంత్రి పదవి యాంగిల్ చూసుకున్నట్లయితే నేను చాలా సీనియర్ ని అన్న ఫీలింగ్ ఉంది. అతను కూడా చాలా సీనియరే, అతను చెప్పిన మాట కూడా వాస్తవమే. కాకపోతే రాజశేఖర రెడ్డి గారి టైంలో అనేక కార్యక్రమాలు రూపకల్పన చేసిన నాయకుడు ఆయన. అలాగే వివిధ ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా ఆనాడే 13-14 సంవత్సరాలు మంత్రిగా అప్పట్లో చేసినటువంటి వాడు. ఇప్పుడు కూడా ఈ వైఎస్ఆర్ పార్టీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో తను పనిచేసినటువంటి, పార్టీ నిర్మాణంలో తన ప్రధానమైన భూమికి ఆయన కూడా నిర్వర్తించారు. జగన్ గారి ఆ ఆలోచనకు అనుగుణంగా ఆయన పైన ఉంటుంది. ఇద్దరం కలిసే పనిచేస్తాం. ఏదేమైనా భవిష్యత్తులో ఖచ్చితంగా జగన్ గారి నాయకత్వంలో ఇద్దరం కలిసి పార్టీ అభివృద్ధి కోసం, నాయకత్వ పటిష్ట కోసం కలిసి పనిచేయడం జరుగుతుంది. అంటే అన్న నేడులో తమ్ముడు ఉండిపోవాల్సి వస్తుందా? తమ్ముడికి కూడా కొంత ఎలివేషన్ వస్తుందా మీకు లాగా? ఖచ్చితంగా వస్తుంది. కష్టపడి పనిచేసే వారికి జగన్ గారి నాయకత్వంలో లోపం ఉండదు. పార్టీకి ఎవరైతే తికరణ శుద్ధిగా పనిచేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా అతను సహాయపడి ఉన్నతి కల్పించే దిశగా అతను ఇప్పటికే అడుగులు వేస్తున్నారు. ఆ దిశగా ప్రసాదరావు గారికి కూడా మంచి స్థానం.